పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి కలిసి నటించిన మాసివ్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంక్రాంతి బరిలో జనవరి 12న నిలపాలని అధికారికంగా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని కొత్త రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అదే రోజు రిలీజ్ కావాల్సిన F3 కూడా భీమ్లా కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ సినిమా April 29కి రాబోతున్నట్టు దిల్ రాజు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. భీమ్లా నాయక్ విడుదల తేదీని వాయిదా వేయాలని చిన్నబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. టీమ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ తమ సినిమా విడుదలను మార్చినందుకు దిల్ రాజు గారికి F3 మూవీ టీమ్ కు ధన్యవాదాలు అంటూ రాజమౌళి ట్వీట్ ద్వారా తెలిపారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పించడమే కాకుండా కీలక పాత్ర కూడా పోషించారు. రీసెంట్ గా లెజెండరీ యాక్టర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పరమహంస అనే పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నారు. అయితే కృష్ణంరాజు కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే కనిపించనున్నట్లు, మిగతా భాషల్లో పరమహంస పాత్రలో కట్టప్ప సత్యరాజు నటించారని ఇన్సైడ్ టాక్. సమంత మెయిన్ లీడ్ పోషిస్తున్న థ్రిల్లర్ మూవీ యశోద. హరి అండ్ హరీష్ ఈ సినిమాకి దర్శకులుగా వ్యవహరించనున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బహుభాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలోకి మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ జాయిన్ అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లోనే ఉన్ని ముకుందన్ జాయిన్ కానున్నాడు. ఆయన ఈ సినిమాలో గౌతమ్ అనే పాత్రను పోషిస్తున్న విషయాన్ని ఈ టీం తెలియచేస్తూ ఆయనకి వెల్కమ్ చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు చిత్ర యూనిట్. కన్నడ హీరో యష్ నటించిన చిత్రం కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలిపార్ట్ కేజీఎఫ్ చాప్టర్ 1 దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసింది. 2018లో ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీ విడుదలై నేటికి 3 ఏళ్లైన నేపథ్యంలో చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ 1 విడుదల తేదీ ప్రకటన దగ్గర నుంచి కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీ ప్రకటన వరకు చిత్ర బృందం చేసిన ప్రయాణాన్ని చూపించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 ని April 14, 2022న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. సౌత్ సినిమా భారీతనాన్ని ప్రపంచపటానికి పరిచయం చేసిన దర్శకుడు శంకర్. అలాంటి శంకర్ కూడా తన కూతురు ఆదితి సినిమాల్లోకి రావడానికి అభ్యంతరం పెట్టలేదు. ఇటీవలే ఆమె MBBS డాక్టర్ గా పట్టా అందుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. హీరోయిన్ గా ఆమె కార్తి సినిమా వీరుమాన్ తో పరిచయం అవుతోంది. ఈ సినిమాను హీరో సూర్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే ఆమె కరోనా కుమార్ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో శింభు హీరోగా నటిస్తున్నాడు. ఆదితి స్పీడ్ చూస్తుంటే త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను చక్కబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది.